గుంటూరు జిల్లా తెనాలి ఈరోజు స్పందన కార్యక్రమం ఎంఆర్ఓ ఆఫీసులో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఎంఆర్ఓ మాట్లాడుతూ ప్రజలందరూ ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని, వారి ఇబ్బందులు తెలుసుకుని మీ యొక్క స్పందన కార్యక్రమం నిర్వహించడం జరిగిందని, స్పందన కార్యక్రమంలో చాలా మంది అర్జీలు పెట్టుకుంటున్నారని, వారికి త్వరగా అర్జీలు పరిశీలన చేసి వారికి న్యాయం చేస్తామని ఎంఆర్ఓ తెలియజేశారు. సోమవారం ఎక్కువ మంది పబ్లిక్ అంటే సంతోషం ఎక్కువ మంది వచ్చినందుకు కారణం ఏంటంటే, గతంలో ప్రతిరోజు అర్జీదారులు వచ్చేవాళ్ళు తమ మీడియా ద్వారా, సోషల్ మీడియా ద్వారా పబ్లిక్లోకి మన వాలంటీర్లు, విఆర్ఓలు, అదేవిధంగా పంచాయతీ సెక్రటరీలు, ఇతర సిబ్బంది ద్వారా ఇది మొగలై చేయడం వల్ల వాళ్ళ సమస్యలు వినియించుకోవడానికి సోమవారం రోజు అనేది ప్రత్యేక స్పందన కార్యక్రమం కాబట్టి ఆ స్పందనకి ఈరోజు రావడం చాలా ఎక్కువ మంది రావడం సంతోషం. అంటే కొన్ని అన్ని అప్లికేషన్లు కానీ సలహా రూపంలో కానీ అది వాళ్ళకి ఏదైనా సమస్య ఉంటే పరిష్కరించుకోవడం ఎలా, ఇటు అలా అనేక అంశాల మీద కూడా రావడం జరిగింది. ఇప్పటికీ సుమారు 4 అర్జీలు రావడం జరిగింది. మిగతా సుమారు 10-15 మంది దాకా వాళ్ళ యొక్క సమస్యని తెలియజేసి ఎవరితో పరిష్కరించవుతుంది, ఎవరు ఎవరైతే చేయగలుగుతారంటే ఆ సంబంధ శాఖల ద్వారా, అదేవిధంగా మనకు నాలెడ్జ్ ఉన్నంతవరకు వాళ్ళకి చెప్పడం జరిగింది. అట్లేవిధంగా ప్రతి వారం కూడా మనం తెనాలి తహసీల్దార్ కార్యాలయంలో మనకు స్పందన కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి మీరు అందరూ కూడా ఎవరైనా మండలంలోని, అదేవిధంగా టౌన్లోని సిబ్బంది, టౌన్కి సంబంధించినటువైతే మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళాలి, రూరల్లో అయితే మా కార్యాలయానికి రావాలి, అదేవిధంగా రైస్ కార్డులు, రెవెన్యూ, ఇతర రెవెన్యూ అంశాలు అయితే తహసీల్దార్ కార్యాలయానికి కూడా రావాలనేది నేను మీడియా ద్వారా తెలియజేసుకుంటున్నాను. అంటే మనకు మున్ముందు జరిగే స్పందన కార్యక్రమం కూడా మనకు మంచిగా, మీకు ఏదైతే అంటే మన సచివాలయంలో కూడా ప్రతిరోజు 3 నుంచి 5 గంటల దాకా స్పందన కార్యక్రమం ఉంటుంది, అది మీరు వినియోగించుకోవాలి. వినియోగించుకుంటేనే మీకు చాలామంది వచ్చిన వాళ్ళు, మేము సంవత్సరాలు తిరుగుతున్నాం సార్, 2 సంవత్సరాలు తిరుగుతున్నాం సార్, 10 సంవత్సరాలు తిరుగుతున్నామని చెప్తారు. అది విన్నప్పుడు చాలా బాధేస్తుంది మనకు. మీరు అలాంటి కాకుండా ప్రతి సచివాలయంలో కూడా జరుగుతుంది కాబట్టి అక్కడికి వెళ్ళి మీ యొక్క రిప్రజెంటేషన్ ఇచ్చి అది వారం రోజుల్లోనో లేకపోతే 10 రోజుల్లోనో పరిష్కారం కాకపోతే వాళ్ళని అడిగి ఎందుకు కాలేదయ్యా నా అర్జీ అని, నాకు పరిష్కారం అయితే సంతోషం అంతటితోనే మీరు వెళ్తారు, సో కాకపోతే మరలా కాలేదయ్యా అని చెప్పి అడుగుతారు. అడిగి ఒక ఎండార్స్మెంట్ రూపంలో రాసి ఇవ్వమని అడగండి. కొంతమంది మేమైతే అందరూ డైరెక్షన్స్ ఇచ్చా, కొంతమంది ఓరల్గా చెప్తే ఓరల్గానే మనకు వచ్చి ఇట్లా మాకు సచివాలయ సిబ్బంది ఈ విధంగా చెప్పారని మాత్రం ఓరల్గా చెప్తున్నారు. అలా కాకుండా మీరు అడిగి ఒక రిటర్న్గా తీసుకోండి. రిటర్న్గా తీసుకున్నప్పుడు ఏంటంటే దాని